నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు? నేను యాక్చువల్గా 24 సంవత్సరాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను డిగ్రీ చేస్తున్నాను. ఆ డిగ్రీ చేసిన తర్వాత చిన్నపాటి బిజినెస్ చేసుకునేటువంటి సందర్భంలో 81లో నన్ను సర్పంచ్గా ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా కలిసి అక్కడ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయాలలో నేను తరచుగా ఉన్నటువంటి సందర్భం. అక్కడ గ్రామీణ ప్రాంతంలో బ్రహ్మాండంగా నా గ్రామాన్ని అభివృద్ధి చేశాను. దాని ప్రకారంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్రాహీంపట్నాన్ని మొదటి నుంచి కూడా నేను తెలిసిన వ్యక్తిగా, మాకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో కొంత గొప్ప అవగాహన ఉండి ఆనాటి నుంచి మొదట్టుకొని రాజకీయాలలో ప్రవేశం చేయాల్సినటువంటి పరిస్థితి చేశాను. గెలిచాను, సింగిల్ విండో గెలిచాను. ఆ తర్వాత మళ్ళీ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇవన్నీ కూడా తరచుగా వస్తూ ఏపీఎస్ఐడిసి చైర్మన్గా కూడా ఉన్నాను. కాబట్టి ఇలా పాలిటిక్స్లో 35-36 సంవత్సరాల నుంచి నేను పనిచేయడం జరుగుతుంది సార్. అలాగే మీరు 2009 నుంచి, అంటే ఇప్పుడు సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ 9 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు? 2009లో మాకు ఇబ్రాహీంపట్నం పోవడానికి రోడ్డు లేనివంటి సింగిల్ రోడ్లో జనాభా 50,000 జనాభా వస్తూ పోతున్నటువంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు అవుతున్నటువంటి కార్యక్రమంలో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు 2009 7 గంటలకు మార్నింగ్ కూర్చొని సాయంత్రం 9 గంటల వరకు కూర్చొని వంట వార్పు ఇక్కడనే భోజనాలు రోడ్డు మీద చేసి ఆర్ఎన్బి వాళ్ళను పిలిపించుకొని హామీలు తీసుకున్న తర్వాతనే నేను లేవడం జరిగింది. కాబట్టి ఇవాళ సింగిల్ రోడ్డు బెంగళూరు నుంచి ఇబ్రాహీంపట్నము డబల్ రోడ్ కూడా అవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోవడం కూడా జరిగింది. నాకు చాలా సంతృప్తిగా కూడా ఉన్నది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ 4 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారా? చాలా బాగా ఉన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం. టీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా, గత ఉద్యమాల్లో కానీ గత తెలంగాణ పరిస్థితి తెలిసిన వ్యక్తిగా, వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మొదటి నుంచి కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజానీకానికి, గ్రామీణ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ ఆ రాష్ట్రంలో ఉన్నట్టు మనము అందరం కూడా గర్వించాల్సినటువంటి మన పరిస్థితి. ఇవాళ 100% నేను చెప్పగలుగుతాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విషయాలలో స్కీములతో యుక్తంగా పోవడం జరుగుతూ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సరే, జిల్లాల విస్తరణ వలన ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు? ఇవాళ రంగారెడ్డి జిల్లాను జాగ్రఫికల్గా చూసినట్టయితే ఇవాళ ఉన్నటువంటి మొత్తం మండలాలకు సంబంధించిన సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఈ కొంగర ఏరియాలో చేయడం జరిగింది. ఇది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కాన్సెప్ట్లో పోతున్నటువంటి ఈ రంగారెడ్డి జిల్లాకు ఈ యొక్క ఓఆర్ఆర్ పక్కకు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క బిల్డింగ్ 40 ఎకరాల్లో 40 కోట్ల రూపాయలతోటి కేటాయించడం, మేమందరం కూడా హర్షధ్వానాల ద్వారా వారికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందంటారా? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ దేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి దిశగా ఉన్నటువంటి సందర్భం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి బడ్జెట్ ఇవాళ సంవత్సరానికి 174,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఆర్థికంగానే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, బిల్డింగ్స్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు చేసే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉన్నది. కాబట్టి ఈరోజు మొదటి దశలో 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి ధీమాగా వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీరినట్టేనా? అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడం జరుగుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి అవకాశం వస్తూ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇప్పటివరకు 8,000 మందికి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా రాబో అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలనేది కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సరే, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు, రైతులందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి వర్షాలు లేక, నీళ్లు లేక పంటలు పండకుండా, నీళ్లు కావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యొక్క శ్రీనివాసరెడ్డి గారు
వచ్చినప్పుడు, అగ్రికల్చర్ మంత్రిగా వచ్చినప్పుడు ఈ ఏరియా చూసిన తర్వాత హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్నప్పుడు కూరగాయల పంటలు పండించుకుంటే, పూల పంటలు పండించుకుంటే, ఫ్లోరికల్చర్ ఉన్న పంటలు పండించుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 37 కోట్ల రూపాయలు ఇవాళ ఆధునిక వ్యవసాయం చేసుకోవడానికి ఫ్లోరికల్చర్ కానీ, అదేవిధంగా మనకున్నటువంటి స్ప్రింక్లర్స్ కానీ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ, మరి అదేవిధంగా మల్చింగ్ కానీ, మనకున్నటువంటి పాలీ హౌజెస్ కానీ, ఇవన్నిటికీ కూడా 37 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మార్కెట్లో హోల్సేల్ కూడా కూరగాయలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఊర్లలో కానీ అమ్ముకోవడానికి ఈ మార్కెట్ యార్డు పనికొస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. గతంలో మార్కెట్ యార్డు ఏదో ఒకరొక్క గోదాము ఉన్నటువంటి పరిస్థితి, కానీ అగ్రికల్చర్ ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా మన యొక్క వెంకటరమణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతోటి గోడాములు కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, మడుగులు కానీ, అదేవిధంగా మార్కెట్ కానీ, అదేవిధంగా ఒక సిస్టంలో నడిపించినటువంటిది ఇలా మూడో నెంబర్గా మన రాష్ట్రంలో ఈ మార్కెట్ యార్డ్ ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులకు సంక్షేమం కోసం 100% ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం. ఇవాళ నేను ధీమాగా ఏంటంటే రైతులు అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేసే విధంగా, రైతు కూలీలకు న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పథకాలు ప్రజలకి ఎంతవరకు వెళుతున్నాయి? ముఖ్యంగా రైతు బంధు పథకం నుంచి ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతాంగాన్ని బలోపేతం చేయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెంచాలి అనే ఆలోచనతోటి ఈరోజు రైతులకు పెద్దపీట వేసింది గౌరవ కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతు బంధు అని చెప్పేసి చెక్ల రూపంగా ఎకరాకు 4,000 రూపాయలు ఇవ్వడంతో చాలా సంతోషంగా రైతాంగం ఉన్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన ప్రకారంగా 4 విడతలుగా 100,000 రూపాయలు కూడా వారికి మాఫీ చేసినటువంటి సందర్భంలో ఇవాళ రైతాంగం మాకు పెట్టుబడి దొరికింది, మాకు రుణమాఫీ అయ్యింది, అదేవిధంగా విత్తనాల విషయంలో కానీ, అదే హార్టికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి సబ్సిడీ రూపంగా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమం ఉన్నదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ హార్టికల్చర్కు సంబంధించి ఫ్లోరికల్చర్ కానీ, అదేవిధంగా ట్రాక్టర్స్లు కానీ, ఇవన్నిటి కూడా లెక్కలు తీసినట్టయితే 37 కోట్ల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ రూపంగా ఇస్తున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తే ఎంతో సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం మిల్చింగ్, అదేవిధంగా మనకున్నటువంటి ఒక ఈ పందిర్లు వేయడానికి కానీ, అదేవిధంగా మనకు డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మనకున్నటువంటిది స్ప్రింక్లర్స్ కానీ, అదేవిధంగా మిగతా పాలీ హౌజెస్ కానీ, ఇవన్నిటి కూడా 37 క్రోర్స్ మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. నా నియోజకవర్గంలో ఇవాళ మాఫీ అయినటువంటి రైతాంగానికి లెక్కలు తీసిన అయితే 27,000 మందికి ఇవాళ ఇంచుమించు 124,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, మరోవైపు ధనికులకు మాత్రమే లబ్ధి చేకూరింది ఈ పథకం ద్వారా, పేదలకు చేకూరట్లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి, మీరే ఉన్నారు. ఇవాళ రైతాంగానికి చెప్పుకోదగ్గట్టు విషయంలో ప్రతి ఎకరాన్నర కానీ 2 ఎకరాలు ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ కానీ, ఇవన్నిటి కూడా వివరంగా ప్రతి ఎకరాకు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొంత ఇబ్బంది పడి ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉన్నటువంటి సందర్భంలో పార్ట్ బి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 20 తారీఖు నుంచి మొత్తం లెక్కలు కట్టి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ధనికులు అనో లేకపోతే లేదు, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలు తీసిన ప్రకారంగా ఆయన చెక్కులు కూడా తీసుకున్నాడు, జానారెడ్డి తీసుకున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా తీసుకున్నారు, దానికి ఏం సంబంధం? ఇవాళ 98% రైతులు చిన్న రైతులు ఉన్నారండి రాష్ట్రంలో. ఓన్లీ 2% ఎవరైతే ఉంటే పెద్ద వాళ్ళు ఉన్నారు అంతేగాని, 98% ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చిన్న రైతులే, అది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో బీమా సొంతంగా ప్రభుత్వమే డబ్బు కట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంచుమించు 1,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, బీమా కోసం కట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వం. ఆర్థిక స్తోమత పెంచాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఇంత పెద్ద నిర్ణయం కూడా తీసుకున్నాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆ తర్వాత టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి మెరుగుపడింది అనుకోవచ్చు?
గత 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా రైతాంగాని కోసం ఆలోచన చేయనటువంటి పరిస్థితి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు రుణమాఫీ లేకపోతే ఇంకా ఏదో చేస్తామని చెప్పడం వరకే పరిమితమైంది. ఇంప్లిమెంట్స్ కానీ లేకపోతే ఏవైనా మెకనైజేషన్ కోసం ఇచ్చినటువంటి సబ్సిడీ 20% వరకే ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్ ఇవ్వడం ఉంటే 20% కానీ ఇవాళ 95% ఎస్సీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది, ఎస్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది, మైనార్టీలకు కానీ బీసీలకు కానీ అందరికి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి రావడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సంబంధించి పాఠశాలల అభివృద్ధికి ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు, ఎలాంటి అభివృద్ధి చేశారు? నా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా 26 హై స్కూల్స్ ఉన్నాయి. మిగతా అన్నీ ప్రాథమిక 7th క్లాస్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని అవన్నిటి కూడా అప్గ్రేడ్ చేయాలని, స్కూల్ బిల్డింగ్స్ పాత పురాణ ఉన్నటువంటి స్కూల్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా నూతనంగా కట్టేయాలని 24 స్కూళ్ళల్లో బ్రహ్మాండమైన నిధులు తెచ్చి 6 రూమ్లు, 8 రూమ్లు, 14 రూమ్లు ఇట్లా కట్టించుకుంటూ టోటల్గా 35 కోట్ల రూపాయలతోటి స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి కొంత అవసరం ఉన్నదని చెప్పేసి చెప్పడంతో ఇంకా 2 రూమ్లు, 3 రూమ్లు కట్టేయాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు వస్తాయి, తప్పకుండా స్కూల్ బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది. సార్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు రోడ్ల నిర్మాణంపై ఎటువంటి దృష్టి పెట్టారు, ఎటువంటి అభివృద్ధి జరిగింది? రోడ్ల నిర్మాణం ఆర్థికంగా మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమం. ఎక్కడైతే ఇబ్బంది ఉందో మొదటి నుంచి కూడా R&B రోడ్లకు కానీ, పంచాయతీ రోడ్లకు కానీ, మండల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలని, అదేవిధంగా మెటల్ రోడ్స్ను BT రోడ్ చేయాలని, అదేవిధంగా ఎప్పుడో 10-12 ఏళ్ళు ఒక్క రోడ్డు సుమా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఏలిన తర్వాత కూడా ఒక్క రోడ్డు కూడా వీళ్ళకు రీబీట్ చేసిన పాపన పోలేదు కాంగ్రెస్ వ్యవస్థ. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 42 కోట్ల రూపాయలతోటి నా పంచాయతీ రోజు రోడ్లన్నీ నా కాన్స్టిట్యూన్సీలో రీబీటీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 18 రోడ్లను అప్గ్రేడ్ కూడా చేసుకోవడం జరిగింది, BTని చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ R&B రోడ్లను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాను. ఎక్కడ చూసినా నాకు వైండింగ్ రావడం జరుగుతూ ఉంది, జనాలందరూ కూడా హ్యాపీగా, యాక్సిడెంట్ లేనటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా నియోజకవర్గంలో చూస్తే మీరు కార్యాలయ నిర్మాణాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది, వీటికి ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు? ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నేను కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టేయడం జరిగింది. ఇవాళ ప్రతి కమ్యూనిటీ హాల్కు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా NREGS వచ్చింది. ఆ దాని ప్రకారంగా ఇవాళ 70 గ్రామాలకు 10-10 లక్షల రూపాయలతోటి గ్రేవ్ యార్డ్స్ కూడా కట్టేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వాటర్ గ్రిడ్ అదే కార్యక్రమంలో బ్రహ్మాండమైన నిధులు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయది బ్రహ్మాండమైన నిధులు రావడం జరిగింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా చూసినట్టయితే ప్రతి చెరువును, కుంటను ఆధునికంగా చేయడం, భగవంతుడు మేలు చేసి వర్షాలు వస్తే మాకు శివన్నగూడ నుంచి నీళ్ళు వస్తే 60 చెరువులకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే నేను బ్రహ్మాండమైనటువంటి రైతాంగానికి న్యాయం చేసే విధంగా 10 ఏళ్ళు యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఉండి ఈ కార్యక్రమంలో నేను సక్సెస్ అయినా నేను భావిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. సార్, నియోజకవర్గంలో చూసాం లాజిస్టిక్ పార్క్స్ కూడా నిర్మిస్తున్నారు, అంటే ఈ లాజిస్టిక్ పార్క్స్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలకు? లాజిస్టిక్ పార్క్ అంటే ఇవాళ ఒక రోడ్డు వ్యవస్థలో హైదరాబాద్కు ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. ఆ సమస్యను తీర్చాలంటే అవుట్స్కర్ట్స్లోనే ఈ లాజిస్టిక్ పార్కులు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ HMDA వాళ్ళు 100% నా కాన్స్టిట్యూన్సీలోనే 2 లాజిస్టిక్ పార్కులు తీసుకురావడం జరిగింది. ఒకటి ఆధునిక పద్ధతిలో 20 కోట్ల రూపాయలతోటి, ఇంకొకటి 30 కోట్ల రూపాయలతోటి, ఇంకొకటి బాటసింగారంలో మంగళపల్లిలో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంచుమించు 300 ట్రక్కులు ఒకటేసారి ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ట్రక్స్ వ్యవస్థ వస్తే వాళ్ళకు ఆధునిక పద్ధతిలో మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంటే మన చిన్నవాడికి, అంటే చిన్న చిన్న ట్రక్స్ కిరాయి మనకు కొనుక్కున్నా లేకపోతే డ్రైవింగ్ అన్నా లేకపోతే ఏది ఉన్నా కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఇంచుమించు 1000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి నాకు నమ్మకం. అది 100% సక్సెస్ అవుతుంది అనేది లాజిస్టిక్. ఇవాళ ప్రొద్దున మనం చూసాం బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కాన్సెప్ట్ పోతూ ఉంది, కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉంది. రైట్ సార్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎంతమంది పేదలు లబ్ధి పొందుతున్నారు, అందరికీ పేదలందరికీ న్యాయం జరుగుతుందంటారు? నా కాన్స్టిట్యూన్సీలో కాన్స్టిట్యూన్సీకి 1400 ఇళ్ళు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. ఏవైతే మనం చూసినంత వరకు మండలానికి నేను కేటాయించడం జరిగింది 100 ఇళ్ళు, 150 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ఇండివిజువల్ హౌసెస్ కూడా అంటే ఒక్కొక్క గ్రామానికి మళ్ళీ ఒక 25 ఇట్లా ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ కూడా కేటాయించడం జరిగింది.
అదేవిధంగా నేను అదృష్టంగా ఏంటంటే జిహెచ్ఎంసీ హౌసెస్ కూడా అక్కడ ప్లేసెస్ లేవని చెప్పేసి నా ఏరియాలో ఇంచుమించు 10,000 ఇండ్లు కడతా ఉన్నారు. అందులో నేను ఒకటే గవర్నమెంట్ను అడిగినాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని ముఖ్యంగా అడిగినాను, సార్ నాకు ఈ ఏరియాలో కడతా ఉన్నారు కాబట్టి నాకు కొంత మీరు సాయం చేయాలి అని చెప్పినప్పుడు ఆయన హుందాగా ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక 10% హౌసెస్ అంటే అందులో నాకు ఇంకొక 1,000 హౌసెస్ రావడానికి అవకాశం ఉంది, 100% కన్స్ట్రక్షన్స్ ఈజ్ గోయింగ్ ఆన్, తప్పకుండా ఈ 6 మాసాల నుంచి 8 మాసాలలోపటనే కంప్లీట్ చేయాలని వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ హౌసెస్ కూడా నేను మా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇండ్లే సమకూర్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. చెరువుల పూడికతీతికి సంబంధించి అలాగే మిషన్ భగీరథకి సంబంధించి రైతులకు లబ్ధి చేకూరుతుందంటారు. నియోజకవర్గంలో వాటర్ టేబుల్ లేనటువంటి సందర్భంలో ఈ యొక్క చెరువుల కూడిక కానీ కుంటలలో కూడిక కానీ బండ్ స్ట్రెంగ్త్ని కానీ స్లీవ్ వాల్స్ కానీ అలుగులు కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఛానల్స్ కానీ అదేవిధంగా మన అవుట్సోర్స్ నుంచి వచ్చే వాటర్స్ కానీ ఏవైనా కానీ టోటల్గా బాగా చేస్తేనే గతంలో ఎప్పుడో తాతల తండ్రులు చేసినటువంటి కాలంలో నిజాం సర్కార్ చేసినటువంటి గొలుసు చెరువులు అవన్నీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్రహ్మాండమైనటువంటి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ ఇంచుమించు 153 కోట్ల రూపాయలు 154 కోట్ల రూపాయలు మనం ఈ చెరువులలో గత కాకతీయ 1, కాకతీయ 3, 4లో ఇన్ని శాంక్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఏరియాల్లో నీటి సమస్య ఉండేది ఇంతకుముందు, అయితే ఇప్పుడు నీటి సమస్యను తీర్చేందుకు ఎటువంటి చర్యలు ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? నేను ముఖ్యమంత్రి గారిని కోరుకున్నది ఒకటే ఒకటి, నా నియోజకవర్గానికి ఏది ఏమైనా సరే సాగునీరు కావాలని చెప్పేసి చెప్పడంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగా శివన్నగూడ నుంచి ఖచ్చితంగా నీకు నీళ్లు ఒక 2 లిఫ్ట్లతోటి యాచారం వరకు నీళ్లు తీసుకొచ్చినట్టయితే ఇబ్రాహీంపట్నం చెరువు నిండడం కానీ అదేవిధంగా నియోజకవర్గంలో 60 చెరువులు నింపడానికి ఉన్నటువంటి పరిస్థితిలో తీసుకోవడం జరిగింది. ఇవాళ 1,800 కోట్ల రూపాయలతోటి 2 నియోజకవర్గాలు 84,000 ఇబ్రాహీంపట్నం అదేవిధంగా 35-40,000 ఎకరాలు మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి సరిపోడు నీళ్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కాన్సెప్ట్ శివర్ణగూడ నుంచి లిఫ్ట్ చేయడం అదేవిధంగా బండలేమూరు 6 రూట్లలకు నీళ్లు రావడం, ఆ 6 రూట్లలో హయ్యెస్ట్ ప్లేస్ 680 ఉన్నది, 680 తోటి గ్రావిటీ తోటి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సాగునీరు కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పేసి నేను నమ్ముతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా సర్వే కూడా ఇచ్చారు, జీవో ఇచ్చారు, సర్వే కూడా కంప్లీట్ అయింది, డిపిఆర్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు, ఎస్టిమేట్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఆ ఎస్టిమేట్స్ ప్రకారంగా శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. 2004 నుంచి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఎలా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలినప్పుడు మాత్రం 4-5 ముఖ్యమంత్రులు మారడం ఖాయం జరిగింది, మీకు అందరికీ తెలుసు. వాళ్ళు మారుతున్నటువంటి పరిస్థితుల్లోనే అభివృద్ధి నోచుకోలేనటువంటి కార్యక్రమాలు ప్లానింగ్ అనేది లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో తెలియనటువంటి పార్టీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమన్వయం లోపం కానీ అడ్మినిస్ట్రేషన్ సరైన రీతిలో గాడిలో పెట్టడానికి కానీ చేయనటువంటిదే 100,000 కోట్ల రూపాయలు ముంచేసి మొత్తం రాష్ట్రాన్ని అంధకారం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గత 70 సంవత్సరాల నుంచి నోచుకోలేదు డెవలప్మెంట్. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైన మన నీళ్లు నిధులు విధులు అన్నీ కూడా కార్యక్రమాలు సక్సెస్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, 100% సక్సెస్ అవుతుంది. రాబో 5 ఏళ్లలో సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా 70-80 లక్షల ఎకరాలకు భూమి నీళ్లు ఇవ్వడానికి ప్లానింగ్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది, ఖచ్చితంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ కూడా అవుతూ ఉంది. ఇవాళ సబ్స్టేషన్ కానీ కరెంటు 24 గంటలు కానీ రైతులకు ఈ కార్యక్రమం చేయడం కానీ ఇవన్నీ కూడా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో వాళ్ళు దోచుకునే కార్యక్రమే చేస్తారు కానీ ఎక్కడ ప్రజలకు అంకిత భావంతో పనిచేసిన పాపన పోలేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి సరైన సహకారం లభిస్తుందంటారా? తెలంగాణ కొత్తగా ఏర్పడింది, అన్నీ మేము కార్యక్రమాలు చేస్తాం, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 1 సంవత్సరం చాలా ఆశలు పెట్టుకున్నాం, 2వ సంవత్సరం చూసాం, గత 2 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్ కానీ మేము ఇచ్చినటువంటి ఆలోచనలు కానీ ఎక్కడ కూడా ఎక్కడేసిన గొంగడి అదే పద్ధతిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మా ఆలోచన మేరకు మాకున్నటువంటి నిధులు ఇవ్వాలి అని చెప్పేస్తే కూడా అది ఏదో ఎంతో కొంత ఇవ్వడము, అంతవరకే పరిమితం చేయడము, లేకపోతే ఆపడము. మోడీ గారు మొదల నుంచి ఉన్నటువంటి ఊపు లేనటువంటి పరిస్థితి,
అది రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతూ ఉంది. అయితే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి మీరు వచ్చారు, అయితే మీ మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనానికి జనం కూడా మీ వెంట ఉన్నారా ఇప్పటికి కూడా? చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను వెళ్ళిన తర్వాత రాష్ట్రంలోని అత్యధిక నిధులు ఇబ్రాహీంపట్నం నిజానికి వచ్చిందని చెప్పేసి ధీమాగా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రజలు కూడా 100% ఏమంటా ఉన్నారంటే, నువ్వు పార్టీలకు పోయిన తర్వాతనే బ్రహ్మాండమైన నిధులు రావడం జరిగింది, గ్రామీణ అభివృద్ధి వచ్చింది, సో మనకు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అన్ని విధాలా సక్సెస్ అయ్యడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి వారు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సార్, 2019 ఎన్నికలకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? నేను డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మొదటి నుంచి కూడా ప్రజలకు అదే నమ్మిచ్చాను, 100% నేను డెవలప్ చేసి చూపిస్తాను. ఇలా ప్రభుత్వంలో పోయినందుకు 100% నాకు న్యాయం జరిగింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇవాళ నిరూపణలో ఇవాళ మీరు మనం పొద్దున్న నుంచి కూడా చూస్తూ ఉన్నాం, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం జరిగింది, రోడ్స్ వ్యవస్థ జరిగింది, సబ్స్టేషన్లు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాటర్ గ్రిడ్ కానీ, మిషన్ కాకతీయ కానీ, సంక్షేమం కానీ, ఉన్నటువంటి యొక్క ఇవాళ 36,000 మందికి మనం ఇవాళ పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన నిధులు రావడం జరుగుతూ ఉంది. అలాగే మంత్రి కేటీఆర్ కానీ, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది? అలాగే అభివృద్ధికి సంబంధించి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి వారి నుంచి ఎటువంటి సహకారం లభిస్తోంది? 96 నుంచి బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆనాడు కూడా వారికి ఒక విజన్ అనేది ఉంది, ఏ కార్యక్రమం తీసుకున్నా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి, పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్లానింగ్ తోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను అతనికి ఎప్పుడు కూడా ఆకర్షితులయ్యి 100% వారు కూడా నన్ను నమ్ముకొని పిలిచినందుకు తప్పకుండా వెళ్ళాను. నేను ఇవాళ సాటిస్ఫాక్షన్ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది విధంగా మాకు శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది అడిగినా 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అయితే 2019 ఎన్నికల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళబోతున్నా? నేను ప్రజలను నమ్ముకున్నాను, డెవలప్మెంట్ కాన్సెప్ట్ నమ్ముకున్నాను, ప్రజలకు అంకితభావంతో పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ రీత్యా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ ఇంచుమించు 156 మందికి కానిస్టేబుల్లు, 8 ఎస్ఐలకు, అదేవిధంగా సోషల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు కానీ, అదేవిధంగా గ్రూప్ 2 కానీ, ఇవన్నీ కూడా నేను కోచింగ్ ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళా సెకండ్ టైం కూడా మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది 9,000 పోస్టులు. 100% 18,000 పోస్టులలో నాకు కాన్స్టిట్యూన్సీ మా జిల్లాకు సంబంధించి 3,000 పోస్టులు వస్తూ ఉన్నాయి. ఆ పోస్టులలో కనీసం 550-600 మందికి ఇప్పుడు కోచింగ్ ఇస్తూ ఉన్నాను, మహిళలకు కానీ బాయ్స్కి కానీ. అందులో కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ఇంచుమించు 350-400 మందికి కానిస్టేబుల్స్ వచ్చే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకున్నాను. పిల్లల భవిష్యత్ కోసం అడ్మిషన్లు కానీ, హాస్టల్స్లలో కానీ, అన్నింటిలో సరైన రీతిలో వాళ్ళకి న్యాయం చేయాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాను. ఇలా ప్రజలు నన్ను నమ్ముకున్నారు, నేను వాళ్ళని నమ్ముకున్నాను. 100% డెవలప్మెంట్ ప్రతి విలేజ్కు ఇలా నేను ఛాలెంజ్ చెప్తున్నా. 1,000,000 శాంక్షన్లు ఒక్కొక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అంకితభావంతో ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ సహకారం తప్పకుండా ఉంటుంది. నా యొక్క శాయశక్తుల కష్టపడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను తప్పకుండా తెచ్చి ఇంకా ఈ గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్ లీడర్ షోలో పాల్గొన్నందుకు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ ఇది ఇవాల్టి లీడర్. నమస్తే.